ఈ విజయదశమి వీరందరికీ ముందుగానే వరించింది. ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేక మూగబోయిన ఈ కుటుంబాల్లో ఇక ప్రతిరోజూ పండగే అనే విధంగా 45 మందికి, అందులో 3కి క్వార్టర్ ప్లేట్స్, అంటే ఒకే ప్రెగ్నెన్సీలో 4, 6కి ట్రిప్లెట్స్, 15 మందికి ట్విన్స్, 21 మందికి సింగిల్స్తో దసరా ధమాకాల. ఐవీఎఫ్, ఐసీఎస్ఐ పద్ధతి ద్వారా సంతాన భాగ్యంతో వీరి జీవితాన్ని సత్కరించింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. 2024 బ్యాచ్ మనకి చాలా బాగా రిజల్ట్స్ వచ్చినాయి. 3కి 4-4 వచ్చింది, 6 ట్రిప్లెట్స్ ఉన్నాయి, 6కి 3-3, అండ్ 15 మెంబర్స్కి ట్విన్స్ వచ్చింది, మిగతా అందరికి సింగిల్. బాగుంది, మంచి రిజల్ట్స్ వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. ఇందులో మరో ప్రత్యేకత, 4కి వయసు పెరిగి నెలసరి పీరియడ్స్ ఆగిపోయి సంవత్సరాలు దాటిన వారికి కూడా ట్రిప్లెట్స్, ట్విన్స్, సింగిల్స్తో వారి జీవితాన్ని పండగమయం చేసింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. నా పేరు జ్యోతి మేడం, నా పెళ్లి 23 ఇయర్స్ అవుతుంది. 23 ఇయర్స్ అవుతుంది మేడం. నేను ఎన్ని హాస్పిటల్స్ నాకు అసలు కాలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత సక్సెస్ అయింది మేడం. ఇప్పుడు ట్విన్స్ అంటున్నారు. పెళ్ళై 18 ఏళ్ళైంది, ఎక్కడెక్కడ తిరిగిన నాకు పిల్లలు కాలేరు. ఐవీఎఫ్ లో మేడం దగ్గర, పద్మజ మేడం దగ్గర చూపించుకున్నాను. నాకు 4 పిల్లలు, ఫస్ట్ టైం కే. అందులో 3 మంచి ఉన్నారు, బాగున్నారు, హెల్దీగా. 1, 2, 3 ఇందులో కూడా ఉంది, కానీ హార్ట్ బీట్ లేదు. ఈ 3 బాగున్నాయి. పెళ్ళై 9 ఇయర్స్ అవుతుంది, ఎక్కడ తిరిగినా కన్ఫర్మ్ కాలేదు. ఇక్కడ మేడం దగ్గరకు వచ్చినాము, ఫస్ట్ టైం ఐవీఎఫ్ లోనే కన్ఫర్మ్ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. 13 సంవత్సరాలు అయింది మేడం. పెళ్ళయ్యా? మెరక్ మేడం. ఏం ట్రీట్మెంట్? ఐవీఎఫ్. ఇప్పుడు ఏంటంటున్నారు? 4. 13 ఏళ్ళ నుంచి కాలేదు, ఒకసారికి 4 వచ్చేసింది. అందని ఆనందం ఇక మీదట వీరి అరచేతుల్లో, నమ్మలేని బోసినవ్వులు వీరి నట్టింట్లో. మీ అందరికీ కూడా ఈ విజయదశమి సందర్భంగా మీ జీవితాలు విజయ ఆనందోత్సవాలతో సాగాలని కోరుకుంటూ కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం తరపున మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.